తెలంగాణ మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో రచ్చలేపాయి. అకినేని నాగార్జున కుటుంబాన్ని ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలను సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా ఖండించింది. దాంతో కొండ సురేఖ దిగొచ్చి క్షమాపణలు చెప్పారు. అయినా ఆ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న నాగార్జున ఆమెపై పరువు నష్టం దావా వేసి కోర్టులో వాంగ్మూలం కూడా ఇచ్చారు. ఆ క్రమంలో నాగార్జునపై కేసులు పెడతామని కొండ సురేఖ న్యాయవాది ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. తానొకటి అనుకుంటే దైవం మరొకటి తలచిందన్నట్లు కొండ సురేఖ బీఆర్ఎస్ నేత కేటీఆర్ ను టార్గెట్ చేయబోయి నాగార్జున ఫ్యామిలీని వివాదంలోకి లాగి తాను కోర్టు కేసుల్లో ఇరుక్కున్నారు. అక్కినేని కుటుంబంపై సురేఖ చేసిన వ్యాఖ్యలు అటు రాజకీయంగా ఇటు సినీ ఇండస్ట్రీలో ఎంత ప్రకంపనలు సృష్టించాయో తెలిసిందే. బీజేపీ ఎంపీ రఘునందన్ రావును కొండ సురేఖను ఉద్దేశించి సోషల్ మీడియాలో దారుణమైన ట్రోల్స్ పెడుతున్న నేపథ్యంలో దీని వెనుక కేటీఆర్ ఉన్నాడంటూ కేటీఆర్ ని టార్గెట్ చేసిన కొండ సురేఖ ఇదే సమయంలో అక్కినేని కుటుంబంపైన సంచలన వ్యాఖ్యలు చేశారు. సమంత నాగచైతన్య విడాకులకు కేటీఆర్ కారణమని షాకింగ్ కామెంట్స్ చేసిన కొండ సురేఖ తీరుపైన అక్కినేని కుటుంబంతో పాటు సినీ ఇండస్ట్రీ మొత్తం స్పందించింది. కొండ సురేఖ తక్షణం తన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఇక తాను తీవ్రమైన భావోద్వేగంలో కేటీఆర్ ని టార్గెట్ చేయబోయి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని కొండ సురేఖ క్షమాపణలు చెప్పినప్పటికీ అక్కినేని ఫ్యామిలీ మాత్రం కొండ సురేఖ విషయంలో ఆగ్రహంతో ఉంది. హీరో అక్కినేని నాగార్జున కొండ సురేఖ పైన సివిల్ మరియు క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు. 100 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేసిన నాగార్జున కొండ సురేఖకు షాక్ ఇచ్చేందుకు న్యాయ పోరాటం చేస్తున్నారు. అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా కేసులో కోర్టులో విచారణ జరిగింది. నాంపల్లి కోర్టులో క్రిమినల్ పరువు నష్టం దావా కేసులో నేడు నాగార్జున స్టేట్మెంట్ను కోర్టు రికార్డ్ చేసింది. అదే సమయంలో ఈ వ్యవహారం పైన కొండ సురేఖ లాయర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తాము కూడా నాగార్జున పైన ఆయనకు మద్దతు ఇచ్చే అందరిపైన కేసులు వేస్తామని కొండ సురేఖ తరపున వాదనలు వినిపిస్తున్న లాయర్ ప్రకటించారు. అయిపోయిన విషయానికి నాగార్జున ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నాడో అర్థం కావడం లేదని కొండ సురేఖ క్షమాపణలు చెప్పినప్పటికీ చేస్తున్న రాద్ధాంతం దేనికోసమని ప్రశ్నిస్తున్నారు. దీంతో కొండ సురేఖ లాయర్ తీరుపైన సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాగార్జున కుటుంబం పరువు తీసేలా అనుచిత వ్యాఖ్యలు చేసి నాగార్జునపైనే మళ్లీ కేసులు వేస్తామని వార్నింగులు ఇస్తారా అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.